ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కన్సిస్టెంట్ గా ఫర్ ది లాస్ట్ 3 ఇయర్స్ ఎవరన్న హైయెస్ట్ గ్రోత్ రేట్ అంటే మందే ఉంది, కానీ మనం ఇంకా గ్రో కావాల్సిన పని ఉంది. ఓసారి కొన్ని రాష్ట్రాలు మనకంటే ముందు రావడం, లేకుంటే వెనక్కి రావడం, లేకుంటే మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోవడం, ఈ ఆసిలేషన్స్ కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేయలేనప్పుడు, ఒకసారి డ్రౌట్ వస్తే అగ్రికల్చర్ ఇన్కమ్ మైనస్ అవుతుంది, ఓసారి ఫ్లడ్స్ వస్తే మంచి వర్షం పడితే అగ్రికల్చర్ ఇన్కమ్ విపరీతంగా పెరుగుతుంది, 15-20% వస్తుంది. మంది అట్లా కాకుండా వర్షం పడినా వర్షాలు డెఫిషిట్ వచ్చినా సస్టైనబుల్ అగ్రికల్చర్ గ్రోత్ రేట్ ఇస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో స్టేబుల్ గా అరౌండ్ 15%, 1-2% అటు ఇటు ఉన్న 15% గ్రో కావాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఇది అచీవ్ చేస్తాం. అదే మరి ఈరోజు చంద్రన్న బీమా గురించి మాట్లాడాం. దిస్ ఇస్ ఎ గుడ్ థింగ్. మీరందరూ కూడా దీన్ని అమలు చేసే విధానంలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం 50 సంవత్సరాల వయసులో కూడా ఎవరైనా చనిపోతే 2 లక్షల రూపాయలు మనం బీమా కింద ఇస్తున్నాం. ఇది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. కాబట్టి మీరు దీన్ని బాగా 5 లక్షలు ఇస్తున్నాం, దానికి కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టుకోమన్నా. 2 లక్షలు అయితే పెద్ద కర్మ రోజునే 2 లక్షల రూపాయలు ఇచ్చేసేమన్నాం. మిగిలింది 1-2 రోజులు లేట్ అయినా ఆ రోజు మొత్తం డబ్బులిచ్చేట్టుగా మొత్తం వర్కౌట్ చేయమని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ఇది నరేగా గ్రామీణ అభివృద్ధిలో కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. ఒక వినూత్నమైన ప్రయోగాలు చేశాం, గుర్తుపెట్టుకోవాలి. అంత మునుపు ఉంది మనం వచ్చినాక నరేగా ఉంది. అంత మునుపు ఉన్న నరేగా 1 రూపాయి ఎక్కడా పనులు చేయలేదు, ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉపయోగించలేదు, దానివల్ల ఎక్కడ కూడా అసెట్ క్రియేట్ కాలేదు. మనం వచ్చిన తర్వాత కన్వర్జెన్స్ తీసుకొని విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తున్నాం. స్కూల్ బిల్డింగ్, పంచాయతీ బిల్డింగ్, అంగన్వాడీ బిల్డింగ్, లేకపోతే ఆ ఊర్లో ఉండే సిమెంట్ రోడ్, ఈరోజు మనం తవ్వినటువంటి ఫామ్ పాండ్స్, ఆల్మోస్ట్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇంకా కూడా మీరు చూస్తే దీనివల్ల ఇంకా ఈ 2-3 సంవత్సరాల్లో చాలా బిల్డింగ్స్ అయిపోతాయి, కానీ అంగన్వాడీ బిల్డింగ్స్ కొన్ని మిగులుతాయి, దాన్ని కంప్లీట్ చేయాలి. ఒకసారి అంగన్వాడీ బిల్డింగ్స్ అయిపోతే నెక్స్ట్ ఇయర్కి మ్యాక్సిమం సిమెంట్ రోడ్స్ కూడా అయిపోతాయి, ఆ తర్వాత సంవత్సరానికి ఏదైనా మిగిలి ఉంటే మిస్లేనియస్ ఉంటే కంప్లీట్ అవుతాయి. ఇంకొక పక్కన కాంపోస్ట్, ఏదైతే ఇది గార్బేజ్ కలెక్షన్ అంతా చేసి కాంపోస్ట్ కన్వర్ట్ చేయడం, ఊబరైజేషన్ కాన్సెప్ట్ లో నాకు 1 ఇయర్ బిఫోర్ గోయింగ్ టు ఎలక్షన్స్ మీ గ్రామాల్లో ఊబరైజేషన్ గార్బేజ్ 2 కలెక్షన్ పూర్తి కావాలి. పంచాయతీ కాంట్రాక్ట్ మీద సెక్రటరీ కూడా తీసుకోమన్నాం. అవి కానీ తీసుకొని మీరు చేయగలిగితే చాలా సమయం ఆదా అవుతుంది, చాలా కంఫర్ట్ వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ మనం చేయగలిగాం. ఇది దేశానికే ఈరోజు ఆదర్శంగా మనం తయారు చేశాం. దీన్ని ఇంకొక విషయం కూడా, ఇక్కడ మాత్రం ఎక్కడ 1 రూపాయి కరప్షన్ జరగడానికి వీల్లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన రాష్ట్రంలో ఉండే అపోజిషన్ పార్టీస్ కానీ ఈ ప్రోగ్రామ్స్ చూసిన తర్వాత భరించలేకుండా ఏదో ఒక అపవాదేయాలని, స్కీమ్లో ఏ చిన్న టెక్నికల్ ప్రాబ్లం దొరికినా దాన్ని మ్యాగ్నిఫై చేసి డబ్బులు రానియకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఈవెన్ మినిస్టర్ పంచాయతీరాజ్ కూడా చెప్పాను, ఎక్కడ 1 పైసా కరప్షన్ జరగడానికి వీల్లేదు, ప్రొసీజర్ డివియేట్ చేయడానికి వీల్లేదు, ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరిని అడిగితే వాళ్ళకి నేరుగా ఇచ్చి ఎక్కడుందో చూసుకోమని చెప్పి మనమే ఆఫర్ చేసే పరిస్థితిలో ఉండాలి. ఎవ్రీ టైం రియల్ టైం. ఇది దీన్ని మీరు ఎంత తీసుకెళ్తే అంత ఫలితాలు ఉంటాయి. ఒకప్పుడు స్కూల్ బిల్డింగ్ మేము బిగినింగ్ లో డబ్బులు లేక కన్సర్న్ మినిస్టర్ 10 సార్లు తిరిగేవాడు. ఇప్పుడు మీరు స్కూల్ బిల్డింగ్లు కట్టమంటే మీకు సమయం లేకుండా వదిలిపెడుతున్నారు. దర్ ఇస్ ఏ రివర్స్ అన్నమాట. మీరు ఏ ఊర్లో అయినా సరే లీడర్షిప్ ఇస్తే ఆ ఊర్లో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొక పక్కన సంక్షేమం కూడా మాట్లాడాం. నేను మొత్తం చెప్పాను, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నుంచి గర్భిణీ స్త్రీ నుంచి మనిషి చనిపోయిన తర్వాత డెడ్ బాడీ తీసుకురావడానికి మహాప్రస్థానంతో 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం నుంచి మనం ముందు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంత సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన రాష్ట్రం ఎక్కడా లేదని నా అభిప్రాయం. మనకి ఇబ్బందులున్నాయి, కానీ నేను ఒకటే ఆలోచించాను,
సమిక్షేమాన్ని గాని అమలు చేయకపోతే ఎవరైతే ఇమ్మీడియట్ గా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి బాధలు ఉంటాయనే ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాలు పెట్టాం. దీంట్లో నిన్న కూడా నేను చూశాను దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ రావాలి. మైనారిటీ కాపులు అయితే నిన్న ఒక 16 కార్లు ఇప్పించారు, ట్యాక్సీలు ఓలా కింద రిజిస్టర్ చేసుకున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కూడా ట్రైనింగ్ ఇచ్చారు. కాపు కార్పొరేషన్ 50,000 రూపాయల నుంచి ఇప్పుడు 100,000 రూపాయలు అనుకుంటారు, 1,00,000 సబ్సిడీ ఇచ్చారు. దాంతో ప్రతి ఒక్కరిని ఎవరిని మాట్లాడినా మాకు 40,000 వస్తా ఉంది, 50,000 వస్తా ఉంది, డబ్బులు కట్టినా కూడా 20,000 రూపాయలు 30,000 రూపాయలు మిగులుతా ఉంది, వీఆర్ వెరీ హ్యాపీ అనే పరిస్థితికి వచ్చారు. దిస్ ఇస్ వేర్ మనం కూడా టీచ్ చేయాల్సింది. ఇచ్చిన డబ్బులు మిస్యూజ్ చేయడం కాదు. దానికి కూడా మనకు బీసీసీలో కూడా నేను చెప్పాను, చేతి వృత్తులు కుల వృత్తులకి ఎలాంటి ఆధునికమైన పనిముట్లు ఇవ్వాలని మీరు రికార్డ్ చేయండి. మనం ఇచ్చే పనిముట్ల వల్ల వాళ్ళ ఆదాయం పెరగాలి ఇమ్మీడియట్ గా. అలాంటివన్నీ వర్కౌట్ చేయమన్నా అది వర్కౌట్ చేస్తున్నారు. మీరు దీన్ని ఎక్కడికక్కడ స్టడీ చేస్తే, నేను స్టడీ చేస్తున్నాను, దీన్ని పర్ఫెక్ట్ గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా సుస్థిర అభివృద్ది, ఆర్థికాభివృద్ది లక్ష్యాలు, జీఎస్డీ మన ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కింద మనం ముందుకు పోయాం. దాన్ని కూడా మీరు ఒకసారి చూస్తే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని దీంట్లో కలిసి వస్తాయి. మళ్ళీ జీడిపి ఆర్ జీఎస్టీపీ ఎకానమీ ఇండికేట్ చేస్తుంది, ఎస్డిజి ఒక జీవన ప్రమాణాలు ఇండికేట్ చేస్తుంది, పావర్టీ, వాటర్, ఫవర్, లేకపోతే అతని హెల్త్, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసి మనం చేసేపోవాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూడా శ్రద్ధ పెట్టాలి. అదే మరి ఎన్టీఆర్ గృహ నిర్మాణం, ఐఎమ్ వెరీ హ్యాపీ, 19,00,000 ఇండ్లు కడుతున్నాం, ఇవన్నీ పూర్తి చేయాలి. 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. అతనితో ఉండే ఫోటోలు ఇస్తే జీవితాంతం మెమరీస్. అదే మరి పట్టణ ప్రాంతాల్లో కూడా ఇండ్ల కోసం 15 డేస్ నెలకొక్కసారి బెనిఫిషియరీ చూడమంటున్నారు. వన్స్ మనం కాంట్రాక్ట్ కట్టడం అతని ఇల్లు ఇంకొక ఏజెన్సీ కడుతున్నారు, కాబట్టి వచ్చి చూడమంటున్నారు, ఆ ఫోటోలు తీయమంటున్నాం, ప్లీజ్ అవి కూడా ఇవ్వమంటున్నాం. అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. ఈరోజు మనం చూస్తే 32,000 కోట్ల రూపాయల దగ్గర అర్బన్ ఏరియాలో హౌసింగ్ ఖర్చు పెట్టుకున్నాం. మాది బెస్ట్ హౌస్.